बीजेपी मतोन्माद कॉर्पोरेट विधानालनु चैतन्य यात्रा अध्यक्षुलु गौरवनीय मोट्टमोदटिगा इंतकुमुंदु याकन्ना తర్వాత జగదీష్ కామ్రేడ్ చెప్పినట్టు వీరన్న చెప్పినట్టు భూపోరాటాల మీద జరుగుతున్నటువంటి కార్యచరణ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. గోదావరి కరిలో ఈ మధ్య కాలంలో కామ్రేడ్ యాగన్న నేతృత్వంలో ప్రభుత్వ స్థలాన్ని పేదలకు ఇవ్వాలని ఒక గొప్ప కార్యచరణ తీసుకున్నారు. వారికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని నేను అందిస్తానని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర బీజేపీ ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి పరిపాలన మనం ప్రతినిత్యం అనుభవిస్తా ఉన్నాం. మతోన్మాద కార్పొరేట్ విద్య విధానాలను ఏ విధంగా కార్యక్షేత్రంలో ఈరోజు అమలు చేస్తుందో కూడా చూస్తా ఉన్నాం. ఎల్ఐసి నుండి ఎయిర్ ఇండియా వరకు ప్రైవేట్ పరం చేసినటువంటి కుట్టకు తెరలేపిండు. సోదర భావంతో ఉండేటువంటి మన మధ్యలో మతం చిచ్చు రేపి రాజకీయ బొబ్బం గడుపుకోవడానికి ఒక కుట్టను తెరలేపింది. భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు కలిసిమెలిసి బ్రతుకుతున్నటువంటి ఈ యొక్క భారతదేశాన్ని మత చిచ్చు రెచ్చగొట్టి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఒక కుట్ర పన్నుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా జాగృతం కావాల్సినటువంటి సందర్భం వచ్చింది. దాంట్లో ముందుగా సిపిఐఎం ఒక ముందు అడుగు వేసి కార్యచరణ తీసుకోవడం నిజంగా చాలా అభినందనీయం. అందుకే మేము సంపూర్ణమైనటువంటి మద్దతుగా ఈ యొక్క వేదిక మీదకి వచ్చి మీ అందరితోని మీ అందరికి కూడా మేమున్నాం, ఈ యొక్క పోరాటం ఈ యొక్క కార్యాచరణ ఆపేది లేదు అనేది కూడా మీకందరికి కూడా బహిరంగంగా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చూసినట్టయితే 410 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ధరను 14 సార్లు పెంచి 1250 రూపాయలు పెంచింది ఈ యొక్క మోడీ ప్రభుత్వం. నిత్యావసర సరుకులను పప్పు నూనె బియ్యం రెక్కాడితే గానీ దొక్కాడినటువంటి కార్మికులకు ఇవాళ అనేక కష్టాలు తిండి తినలేనటువంటి పరిస్థితిని తెస్తున్నది ఈ యొక్క మోడీ ప్రభుత్వం. అందుకోసమే ఇలా యావత్తు భారతదేశం అంతా కూడా మోడీ హటావో బీజేపీ హటావో గరీబుకు బచావో అని నినదిస్తున్నటువంటి సందర్భం. మీరందరూ కూడా తప్పకుండా గట్టిగా అనాలి, బీజేపీ హటావో అంటే గరీబుకు బచావో. ఈ యొక్క పోరాటం ఈ యొక్క భూ పోరాటాలైనా ఇలా ప్రతి పోరాటమైనా కూడా గరీబుల కోసమే పోరాటం, పేదల కోసమే. గరీబుకు బీజేపీ హటావో, బీజేపీ హటావో అందరు కూడా నిలదీస్తలేరు. మరి ఈ యొక్క యాత్రలో పాల్గొన్నారు. మీరు ఎలా విషయాలను వాడవాడనా గల్లి గల్లిన చర్చ పెట్టాలి. తప్పకుండా ఈ యొక్క జరుగుతున్నటువంటి
బీజేపీ ప్రభుత్వం మోడీ చేస్తున్నటువంటి దమన కాండను ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి ఇయల మనమందరం కూడా రోడ్ల మీదకి వచ్చినాం లైటింగ్ లైటింగ్ పెంచుకోండి ఇది ఇడదా రెండు సార్లు అధికారంలోకి వస్తేనే ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలనను చేస్తున్నది ఒక బీజేపీ మోడీ ప్రభుత్వం అందుకోసమే ఇయల లౌకికవాద పార్టీలన్నీ కూడా ఒక్కటి కాబోతా ఉన్నాయి లౌకిక ప్రజాస్వామ్యం కావాల్సినటువంటి ప్రజాస్వామ్య హక్కులను కోరినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఒక్కటి కాబోతా ఉన్నారు ఎట్టి పరిస్థితిలో యొక్క మోడీ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితిలో దద్దదించుడని ఒక కార్యచరణ తీసుకున్నాయి యొక్క మతోన్మాద బీజేపీ కార్పొరేట్ విధానాలను వ్యతిరేకిస్తూ కార్యచరణ తీసుకున్నది ప్రజల్లారా ఇయల్ల మీరు మేల్కొనకపోతే మీకు చైతన్యం రాకపోతే ప్రజలను చైతన్యం చేయకపోతే ఇయల్ల మన మీద సాము చేసి మనల్ని ఎటు రాకుండా ఇయల్ల తినడానికి తిండి లేనటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడేటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి ప్రతి ఒక్క పేద వ్యక్తికి సంక్షేమ పథకాలను అందిస్తా ఉంటే ఈ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఈ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడానికి ఈడీ ఐటీ దాడులతోని అనేక ఇబ్బందులు చేస్తున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తా ఉన్నాం అందుకోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ యొక్క బీజేపీ చేస్తున్నటువంటి విధానాలను ఎండగడుతూ సిపిఎం చేస్తున్నటువంటి పోరాటాలకు కూడా సంపూర్ణమైనటువంటి సంఘీభావం తెలుపుతున్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని మీకందరికి కూడా గుర్తు చేస్తున్నాను అందుకోసమే కార్మిక వర్గానికి సరి అయినటువంటి కూలికి సరి అయినటువంటి వేతనాన్ని అందించేటువంటి కార్యచరణతో కూడా ముందుకు పోతా ఉన్నది ఈ యొక్క ప్రభుత్వం ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలను ఇళ్ల నివ్వాలనేటువంటి కార్యచరణ కూడా మద్దతు తెలుపుతున్నది ఈ యొక్క ప్రభుత్వం అందుకోసమే ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి భూ పోరాటాలకు సంపూర్ణమైనటువంటి మద్దతు యాకన్నా క్షేత్రంలో జరుగుతున్నటువంటి పోరాటాలకు మద్దతు తెలపడం కోసమే ప్రత్యేకంగా ఈ యొక్క జన చైతన్య యాత్రకు మద్దతు తెలపడం కోసమే సంపూర్ణంగా ఇక్కడికి రావడం జరిగింది తప్పకుండా రాబోయేటువంటి కాలంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దదించడం కోసం మనమందరం కూడా ఒక్కతాటి పైన నిలిచి ఈ యొక్క పోరాట క్రమాన్ని చేద్దామని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ యొక్క మన్ను టెండలో 23 నుంచి 29 తారీఖు వరకు జన చైతన్య యాత్ర పేరిట చేస్తున్నటువంటి ఈ యొక్క యాత్రలో పాల్గొంటున్నటువంటి సభ్యులకు నాయకత్వానికి సంపూర్ణంగా హృదయపూర్వకంగా మద్దతుతో పాటు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.